వరుస విపత్తులు ఇటు ప్రమాదాలు ఏ రకమైన భీపత్సమైన రైతులకం చితికిపోవాల్సిన దుస్థితి నష్టం వాటిల్లినప్పుడు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లిస్తామంటూ ఓదార్చడం తర్వాత తోచినంత విధులించి తప్పుకోవడం ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు పరిపాటిగా మారింది. గేల్ గ్యాస్ పైప్లైన్ పేలుళ్లలో పంటలు కోల్పోయిన నగరం రైతాంగానికి పరిహారం పంపిణీ పరిహాసంగా మారింది. నామమాత్రపు పరిహారం ప్రకటనపై మండిపడ్డ బాధితులు ఒక్కో కొబ్బరి చెట్టుకు 25,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా నగరం గ్రామంలో జూన్ 27న జరిగిన గేల్ గ్యాస్ పైపులైన్ ప్రమాదం వల్ల రైతాంగానికి అపార నష్టం వాటిల్లింది. ఈ దుర్ఘటన వల్ల పరిసర పంట పొలాలకు భారీ నష్టం వాటిల్లింది. అగ్నికీలల తీవ్రతకు వందల ఎకరాల్లోని కొబ్బరి చెట్లు దిగుబడులతో సహా మాడి మసైపోయాయి. తోటలు దెబ్బతిన్న కోనసీమ రైతులు తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గేల్ సంస్థతో సంప్రదింపులు జరిపి తమకు న్యాయం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. తీరా పరిహారం విషయానికి వచ్చేసరికి ఒక్కో కొబ్బరి చెట్టుకు 2,100 రూపాయలు చెల్లిస్తామని తొలుత గేల్ సంస్థ ప్రకటించింది. బాధితులు వ్యతిరేకించడం వల్ల పరిహారాన్ని 4,000 రూపాయలకు పెంచారు. దానికి రైతులు ససేమీరా అనడంతో రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప 6,000 ఇప్పిస్తామంటూ హామీ ఇచ్చారు. మాడిపోయిన చెట్ల స్థానే ఇతర సస్యరక్షణ చర్యలకు 1,500 నుంచి 2,000 రూపాయల వరకు ప్రభుత్వం భరిస్తుందని హోంమంత్రి భరోసా ఇచ్చారు. ఆ రోజు శాంతించిన బాధితులు ఒక్కో కొబ్బరి చెట్టుకు 25,000 రూపాయలైనా చెల్లించకుంటే భారీగా నష్టపోతామని వివరించారు. అలాగే ఎకరా తోటకు నెలకు 15,000 చొప్పున 10 ఏళ్లపాటు గేల్ సంస్థే నిర్వహణ ఖర్చులు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నగరం గ్యాస్ పైప్ లైన్ బద్దలయ్యి అప్పుడే 14 రోజులు అయిందండి. ఇక అప్పటి నుంచి అధికారులు వస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు, వెళ్తున్నారండి. ఇప్పటి వరకు కూడా మాకు ఏ విధమైన నష్టపరిహారాలు సరిగ్గా అందలేదండి. ఈ కొబ్బరి చెట్ల పరిస్థితికి అయితే వస్తే మీకు చెట్టుకి 25,000 రూపాయల వరకు మేము డిమాండ్ చేస్తున్నామండి. మొత్తం 15 సంవత్సరాలు పడుతుందండి చెట్టు కాపుకొచ్చేటప్పటికి. మేము చాలా ఇబ్బందుల్లో పడిపోయామండి. వీటి మీద మేము ఆధారపడి మేము బతుకుతున్నామండి. ఈ కలెక్టర్ గారికి కోరేది ఏంటంటే ఇవన్నీ సర్వే చేయించి మాకు సరైన నష్టపరిహారం ప్లస్ 15 సంవత్సరాల వరకు నెల నెల ఇచ్చే ఆదాయం మాత్రం మాకు ఎట్టి పదిలోనే ఇవ్వాలండి. ప్రతి రైతుకి కూడా కొబ్బరి చెట్టు అంటే ఒక కొడుకుతో సమానం. మరి చనిపోయిన వాళ్ళకి వాళ్ళు 25 లక్షలు పరిహారంగా ఇచ్చినప్పుడు ఒక కొబ్బరి చెట్టుకి 25,000 ఇవ్వడంలో పెద్ద అభ్రమేమి ఉంది. అయితే నేనేమంటానంటే సార్, ఇవాళ గేల్ వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ విపత్తుకి పూర్తి స్థాయిలో నష్టపరిహారాన్ని ఖచ్చితంగా అందించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రమాదం జరిగి 2 వారాలు దాటిన కొబ్బరి రైతాంగానికి చెల్లించాల్సిన పరిహారం విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం శోచనీయమని బాధితులు వాపోతున్నారు. 25,000 రూపాయలు మేము డిమాండ్ చేస్తున్నామండి. వారు 6,000 ఇస్తాంటున్నారు. మా చెట్లు కాలిపోయి, తోటలు కాలిపోయి, ఇళ్ళు కాలిపోయి, ఆవులు కాలిపోయి ఇంత అలమటించుతున్న ఓన్సీ అధికారులు కానీ గెయిల్ అధికారులు కానీ ఎవరు మా గోడు వినిపించుకునే పరిస్థితుల్లో లేరు. ఈ ఉద్యమం ఆగదు. కొబ్బరి చెట్టుకి నష్టపరిహారం అడిగినప్పుడు కొబ్బరి చెట్టుకు మాత్రం వెలగట్టారు కానీ మరి మాకు నెల నెల వచ్చే ఆదాయం గురించి ఎవరు మెదపడం లేదు. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 400 కోట్లు మరి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నారని చెప్పని ఆ నోట ఈ నోట వింటా ఉన్నాం మరి ఇక్కడ మేము. కానీ అదే గ్రామస్తుల్లో మేము మనుషులను పోగొట్టుకున్నాం, పొలాలను పోగొట్టుకున్నాం. మరి ఇటువంటి ఇంత బాధల్లో ఉన్న మాకు బేరాలు చేస్తుంటే మా మనసు ఇంకా బాధపడుతుంది. గేల్ సంస్థ నిర్వాకంతో పంటలు నష్టపోయిన తమను సాధ్యమైనంత త్వరగా ఆదుకోవాలని కోనసీమ బాధిత రైతులు కోరుతున్నారు. తమ డిమాండ్ మేరకు పరిహారం ఇవ్వకుంటే ఆందోళనలకు దిగుతామని కొబ్బరి రైతులు హెచ్చరిస్తున్నారు.